హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు రొయ్య పట్టు వంకాయ పులుసు అమ్మ చేత చేయిస్తున్నానండి చాలా రుచిగా చేస్తుంది అమ్మ ఈ కూరని అన్నంలో కలుపుకొని తింటుంటే ఇంకా నాలుగు ముద్దలు తింటే బాగుండు అన్నంత రుచిగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసి మీరు చేసుకోండి ఫస్ట్ అమ్మ ఇక్కడ వంద గ్రాముల రొయ్య పొట్టు తీసుకుందండి మంచి క్వాలిటీగా ఉన్న రొయ్య పొట్టు తీసుకోండి కూర రుచిగా ఉంటుంది మార్కెట్ లో రకరకాలుగా రొయ్య పొట్టు దొరుకుతూ ఉంటుంది మీకు క్వాలిటీగా ఉన్నది చూసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ రొయ్య పొట్టుని ప్యాన్ లో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి కొద్దిగా వేడి ఎక్కి లైట్ గా వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేయించుకోవడం వల్ల రొయ్యి పొట్టులో మనకి అక్కడక్కడ ఇసుక తగులుతుందండి ఆ ఇలా వేయించుకోవడం వల్ల ఈ వేడికి ఆ ఇసుక అనేది రాలిపోతుంది అందుకని లైట్ గా వేయించుకోవాలి ఈ పట్టుని లైట్ గా వేయించుకున్న తర్వాత ఈ పొట్టు మొత్తాన్ని ఏదైనా ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ రొయ్యి పొట్టు కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి లైట్ గా పిండేసి ఈ రొయ్యి పొట్టుని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇలా నీళ్ళల్లో వేసి కడిగేటప్పుడే మీకు ఈ రొయ్యి పొట్టులో ఏదైనా దుమ్మున్నా లేదా ఇసుకున్నా గానీ అడుగు వచ్చేసి ఈ రొయ్య పొట్టు నీట్ గా అయిపోతుంది ఇలా లైట్ గా చేతితోటి ప్రెస్ చేసి రొయ్య పొట్టు మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక చిట్కెడు మెంతులు వేసుకొని మెంతులు కాస్త ఎర్రగా వేగనివ్వండి ఇప్పుడు ఈ మెంతులు ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఒక రెమ్మ కరివేపాకుడు వేసుకొని వేయించుకోండి మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత కాస్త పెద్దగా ఉన్న టమాటా ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఈ టమాటా ముక్కలు తొందరగా మెత్తబట్టడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి తొందరగా మెత్తబడిపోతాయి బాగా మెత్తగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యి పొట్టును కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక పావు కేజీ వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి లేత వంకాయలు తీసుకోండి కూర రుచిగా ఉంటుంది వంకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి లేతవైతే ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ప్యాన్ కి మూత పెట్టేసి ఈ వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని మగ్గించండి ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ వంకాయ ముక్కలు ఇలా బాగా మగ్గిపోయి ఉంటాయి చూడండి గరిటి తోటి గుజ్జు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్లు కారం వేస్తుందమ్మా రుచికి సరిపడా వేసుకోండి కారం కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో చింతపండు రసం పోసుకో మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నీళ్ళలో వేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి నానబెట్టిన తర్వాత బాగా పిసికి ఆ చింతపండు రసాన్ని పోసుకోండి ఈ చింతపండు రసం కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసింది అమ్మ ఈ వాటర్ కూడా పోసి ఒకసారి కలిపిన తర్వాత ఇక్కడ అమ్మ దీంట్లో సంబార్ కారం ఒక టీ స్పూన్ వేస్తుందండి ఈ సంబార్ కారం నేను డిస్క్రిప్షన్ లో కానీ ఐబార్ లో కానీ లింక్ ఇస్తాను ఆ లింక్ చూడండి ఒకసారి మీకు కావాలి అంటే ఒకవేళ మీ దగ్గర ఈ సంబార్ కారం లేదనుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కచ్చా పచ్చగా దంచుకొని పోపులో వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ సంబార్ కారం కూడా వేసి కలుపుకున్న తర్వాత ప్యాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా అవుతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి ఎంత బాగుంటుందో టేస్ట్ తినే కొద్దీ మీకు ఇంకా నాలుగు ముద్దలు తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి